Hi all of you, welcome to my channel. This video lo Tspsc nundi manaku maroka notification release ayindi dan gurichi clear ga manam indulo chudam chudandi friends ikkada manaki municipality nunchi ante town planning building overseas under control of the director of town and country planning in municipality administration and urban development department ani cheppesi మనకు జనరల్ రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. అందులో ఎన్ని పోస్ట్ ఉన్నాయి, ఏ పని చెప్పే వరకు అప్లై చేసుకోవాలనేటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకు అప్లికేషన్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 13 వరకు అప్లై చేసుకోవాలి. అంటే 29/2022 నుంచి 13/10/2022 మధ్యలో మనం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మనకు ఎన్ని పోస్ట్లు ఉన్నాయంటే ఇందులో టోటల్ 175 పోస్టులు ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18-44 మధ్యలో ఉండాలి. ఎగ్జామ్ టైప్ వచ్చేసి సిబిఆర్టీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా ఉంటుంది, లేదంటే ఆఫ్లైన్ అయినా ఏదన్నా పెట్టవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మస్ట్ ప్రాసెస్ మినిమం క్వాలిఫైయింగ్ ఆఫ్ డిప్లొమా ఇన్ డిసిఈ ఆర్ ఎల్సిఈ ఆర్ ఎల్ఏఏ ఇదన్నా ఉండాలి. అంటే డిసిఈ ఎల్సిఈ ఎల్ఏఏలో డిప్లొమా అయినా ఉండాలి, లేదంటే డిగ్రీ ఇన్ బిఆర్జ్ ఆర్ బిఈ ఆర్ బీటెక్ సివిల్ ఆర్ బి ప్లానింగ్ ఆర్ బీటెక్ ప్లానింగ్ ఇవన్నీ ఉండాలి, లేదంటే వీటికి సంబంధించినటువంటి ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అయినా ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్, చూసుకోండి. ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 44 మధ్యలో ఉండాలి. అంటే మనం 2/7/1978 నుండి 1/7/2004 మధ్యలో పుట్టి ఉన్నట్లయితే మనం మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఒకవేళ స్టేట్ ఎంప్లాయ్ అయితే ఆటోమేటిక్గా ఇంతకుముందు ఎంప్లాయ్ అయితే 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మీద 3 ఇయర్స్, ఎన్సీసీ 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ 5 ఇయర్స్, పిఎస్సీ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఇచ్చాడు. అది కూడా చూసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ఫీ 200 రూపీస్, ఎగ్జామ్ ఫీ 280 ఉంటుంది టోటల్. అన్ఎంప్లాయీస్కి అయితే 80 రూపీస్ ఉండదు, ఓన్లీ 200 ఉంటుంది. చూసుకోండి, అంటే ఎంప్లాయీస్కి అయితే 280 కట్ అవుతుంది, అన్ఎంప్లాయీస్కి అయితే 200 మాత్రమే పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటాయి. హైదరాబాద్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఓన్లీ హైదరాబాద్ సెంటర్ ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే టిఎస్పిఎస్సి సైట్లో ఓటీఆర్ త్రూ మనం అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓటీఆర్ ఉండాలి. ఇది జోనల్ పోస్ట్ కాబట్టి మనకి జోనల్లో అంటే మన జోన్లో ఎన్ని ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లు మన జోన్ కిందికి వస్తాయి చూసుకొని క్లియర్గా. ఇక్కడ మనకు 7 జోన్స్ ఉన్నాయి తెలంగాణలో అయితే. ఆ 7 జోన్లలో మనది ఏ జోన్, మళ్ళీ నెక్స్ట్ మీకు ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. ఆ జోన్లు చూసుకోండి, మన డిస్ట్రిక్ట్ ఏ జోన్లోకి వస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి, జోనల్ వైజ్ మనకు పోస్ట్ ఇక్కడ టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. క్యాస్ట్ వైజ్ ఇచ్చినారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబి, బీసీసీ, బీసీడి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇవన్నీ పిఎస్ టోటల్ ఇచ్చారు. అందులో జనరల్, ఉమెన్ ఇట్లా రిజర్వేషన్లో ఉంది. మనకు మన జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మన క్యాస్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్. దీంట్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి, 150 మినిట్స్ టైం ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మీ కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఇంటర్మీడియట్ ఒకేషనల్ స్టాండర్డ్లో మీకు సిలబస్ ఉంటుంది, దానికి కూడా మళ్ళీ 150 మార్క్స్ అన్నమాట. టోటల్ 300 మార్క్స్. పేపర్ 1లో ఇవి చూడండి, జనరల్ స్టడీస్ అంటే ఇవి ఉంటాయి. కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, బేసిక్ ఇంగ్లీష్, ఇవన్నీ పేపర్ 1లో ఉంటాయి. పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్. ఇందులో మీకు ఇంటర్మీడియట్ వొకేషనల్ స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ మీరు ఇంతకుముందు చదివినటువంటి సిలబస్సే ఇక్కడ ఇదే ఇచ్చాడు. ఈ సిలబస్ మాత్రమే ప్రిపేర్ కండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.